ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సిద్ధు ఎక్కడా కనిపించలేదమ్మా, ఈ సిటీలోనే ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్ళాడు ఏం తెలియడం లేదు. వాడి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఈ రోజు ధర్మకర్త గారు వస్తారని పంతులు గారు చెప్పారా నీకు? అవును, ఆయన వచ్చారా? రావడమే కాదు, నీకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆఖరికి పంతులు గారు కూడా కోపంగా మాట్లాడారు. ఒకసారి సిద్ధు వలన ఉద్యోగం పోయింది, ఇప్పుడు మళ్లీ వాడి వల్లే దొరికిన ఈ నీడ కూడా దూరం అయ్యేలా ఉంది. ధర్మకర్త గారు సాయంత్రం వస్తారనుకున్నానమ్మా. అనుకోవడం కాదు, సిద్ధు గురించి ఆలోచించడం మొదలు పెడితే నువ్వన్నీ మర్చిపోతావని ఒప్పుకో. లేదమ్మా, అలా ఏం జరగదు. నేనిప్పుడే ధర్మకర్త గారింటికి వెళ్ళి మాట్లాడతాను. అలా మాట్లాడితే సమస్య తీరిపోతుందనుకుంటున్నావా? నువ్విక్కడ లేకపోయేసరికి ఆయన పంతులు గారి మీద కోపడ్డారు. నువ్వు ఇక్కడే ఉంటే నీ ఉద్యోగం గురించి కూడా మాట్లాడాలనుకున్నారంట. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఒక కూతురిగా నా గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో, నేను సిద్ధు గురించి కూడా అంతే ఆలోచిస్తున్నాను. సిద్ధు మీద నాకు ప్రేముంది కాదనను. అలా అని ఆ ఇంటికి నేను వెళ్తాను, అక్కడే ఉంటానని నేను అనడం లేదు కదమ్మా. నా కోసం బయటకొచ్చిన సిద్ధుని తిరిగి ఆ ఇంటికి చేర్చే వరకు ఈ పనులు, ఉద్యోగం ఏది నాకు ముఖ్యం కాదమ్మా. ఇప్పుడే వెళ్ళి పంతులు గారికి, ధర్మకర్త గారికి క్షమాపణలు చెప్పొస్తాను. కళ్ళు తెరవడం లేదు, మాతో మాట్లాడడం లేదు. అక్క గురించి ఆలోచిస్తూ ఈ పరిస్థితికి తెచ్చుకున్నారండి. ఆయన మనసుని కంట్రోల్ చేయడం మా వల్ల కావడం లేదు. మీకోసమే తిరిగొచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి డాడ్. మీకోసం నేనొస్తే నాతో మాట్లాడరా డాడ్. నేనంటే మీకు ప్రేమ లేదా? అవును డాడ్, నేనే నేనే మీ నిహారికని. నిహారిక, నా కూతురు నిహారిక. తను అక్క కాదు డాడ్, హారిక గారు. తాతయ్య, నాకు జ్వరం వచ్చినప్పుడు
ఆంటీని చూసి అమ్మ అని ఎలా అనుకున్నానో సేమ్ నువ్వు కూడా అలానే ఫీల్ అయ్యావా? చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మీరు రాకముందు వరకు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మెడిసిన్ కన్నా మీ స్పర్శే బాగా పనిచేసిందనుకుంటా. మీరు పిలవగానే కళ్ళు తెరిచారు. హరిప్రసాద్ గారు, మీరేం టెన్షన్ పడకండి, రిలాక్స్గా ఉండండి, అప్పుడే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. అమ్మ తనుజ, ఏదైనా అవసరముంటే కాల్ చేయమ్మా, ఇక నేను బయలుదేరతాను. అలాగే డాక్టర్ గారు. రామయ్య, డాక్టర్ గారిని దించేసరా. అలాగేనమ్మా. తాతయ్య, నువ్వు కళ్ళు తెరవకపోయేసరికి నేను పిన్ని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? కళ్ళు తెరిచినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. లేదంటే డైరెక్ట్గా మీ అమ్మని చూసేవాడిని. క్షమించమని అడిగేవాడిని. ఎందుకు డాడీ అలా మాట్లాడతావు? అక్క దూరం అయినందుకే అనుభవిస్తున్న బాధ చాలదా? ధైర్యం చెప్పాల్సిన నువ్వే, ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు? తనుజ, అంకుల్కి ఎలా ధైర్యం చెప్పాలో నాకు తెలుసు. నువ్వు టెడ్డీ ఉంటే ఆయన నా మాట వినరు. మీరొక 10 మినిట్స్ బయటికి వెళ్తారా? సరే రా టెడ్డీ. ఆంటీ, మీరు ఎలా చెబుతారో ఏం చెబుతారో తెలీదు. ఇంకెప్పుడు మా తాతయ్య అమ్మని తలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప అస్సలు బాధపడకూడదు. సరేనమ్మా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. చుట్టూ ఇంత ప్రేమని పంచే వాళ్ళని వదిలేసి మీరెక్కడికి వెళ్ళకూడదు. ఆ ప్రేమని చూడ్డానికి నా స్థానంలో నీ హరికి ఉండాలమ్మా. తనని దూరం చేసిన ఈ పాపాత్ముడు కాదు. ప్లీజ్, మీరు ఎమోషనల్ అవ్వద్దు. నా ప్రాణం పోయి ఉంటే నేరుగా నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపానికి తన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేవాణ్ణి. క్షమాపణ అడగాల్సినంత తప్పు మీరేమీ చేయలేదు. జరిగిన సంఘటనలకి మీరు బాధ్యులే కాదు. నా గతం, నేను చేసిన పాపం నీకు పూర్తిగా తెలియదమ్మా. తెలుసుంటే ఇలా మాట్లాడేదానివి కాదు. అన్ని తెలుసు కాబట్టే మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి పరిగెత్తుకుని వచ్చాను. అమ్మా హారిక, నన్ను బతికించాలన్న ఆశ, నేను బ్రతికానన్న ఆనందం మీలో ఉన్నా, నాకు మాత్రం మీ అందరికీ దూరంగా నా కూతురి దగ్గరికి వెళ్ళిపోవాలన్న స్వార్థం నాకుంది. ప్రాణాల మీద తీపిని, తెలిసి చేసిన పాపం ఏనాడో చంపేసిందమ్మా. ఈరోజు నిలబడిన ప్రాణం ఇంకెన్ని రోజులు ఎన్ని క్షణాలో కూడా తెలియదుమ్మా. నేనుండగా మీకేం కాదు డాడ్. మీ నిహారిక ఎక్కడికి వెళ్ళలేదు, మీ కళ్ళ ముందే ప్రాణాలతో ఉంది. గుర్తుపట్టారా డాడ్? అంటే నువ్వు నిహారిక? అవును డాడ్,
నేను మీ కూతురు నిహారికనే. అమ్మా, అమ్మా నిహారిక, చూసావా అమ్మా, నువ్వు నా కూతురివి కాదని నా కళ్ళని మోసం చేసినా నా ప్రాణం మాత్రం పసిగట్టిందమ్మా. అందుకే నీకోసం తిరిగొచ్చింది. అవును, కానీ హారికలా ఈ నాటకం, అబద్ధం అంతా ఎందుకు? అసలు ఏం జరిగింది? అలా ప్రమాదం జరిగిన తర్వాత నన్ను సుగుణక్క చేరదీసింది. మామూలు మనిషి అయ్యే వరకు తోడుగా ఉంది. నా కథ మొత్తం తెలుసుకొని కళ్యాణ్ మీద పగ సాధించడానికి నాకు సాయం చేస్తానని చెప్పింది. తొందరలోనే వాడు చేసిన పాపాలకి శిక్ష వేస్తాను. మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చే రోజు తీసుకొస్తాను. ఆ కళ్యాణ్కి బుద్ధి చెప్పే వరకు ఈ నిజం ఎవ్వరితోనూ చెప్పకూడదనుకున్నాను, కానీ ఈరోజు తప్పట్లేదు. కళ్ళ ముందు కూతుర్ని చూసిన ఆనందంలో ఇన్ని రోజులకి నా ప్రాణం విలువ నాకు తెలుస్తుందమ్మా. నువ్వే తన కన్న తల్లి అని టెడ్డీకి తెలిస్తే దాని ఆనందానికి అవధలుండవమ్మా. వద్దు డాడ్, మీకు తెలిసిన నిజాన్ని మీలోనే దాచుకోండి. ఇంకెవ్వరికి తెలియడానికి వీలు లేదు. నీ కూతురికి కూడా చెప్పకపోతే ఎలాగమ్మా? నీ కూతుర్ని నేనే మీ దగ్గర దాచాను. మీరు నా కూతురి దగ్గర దాయలేరా? ఆ కళ్యాణ్ చక్రవర్తి కళ్ళెప్పుడు మన కుటుంబం మీదే ఉంటాయి. వాడికి ఏ చిన్న వార్త వెళ్ళినా వెంటనే తప్పించుకోటానికి ప్రయత్నిస్తాడు. నేననుకున్నది సాధించకుండా నాకు అడ్డుపడతాడు. కళ్యాణ్ చక్రవర్తి అంతం చూసే వరకు నేను మీ దృష్టిలో హారికని, మీరు నాకు హరి అంకులే. సరేనమ్మా, నీ ఇష్టం, నువ్వేం చెప్పినా వింటాను, కాదని మాత్రం అస్సలు చెప్పను. ఎక్స్పెక్ట్ చేయలేదు. తాతయ్య, నువ్వు కూడా ఇలా మారిపోతావనుకోలేదు. ఏమైంది టెడ్డి? అంటే మేము చూడలేదు అనుకుంటున్నావా, లేక అబద్ధం చెప్పి కవర్ చేద్దాం అనుకుంటున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? మీ మాటల గురించే. నిజంగా మీరు చాలా గ్రేట్ ఆంటీ. తాతయ్యని చేంజ్ చేస్తానని ఇలా చెప్పారు, అలా చేసి చూపించారు. మార్నింగ్ నుండి నేను పిన్ని చూసిన తాతయ్య వేరు, ఇప్పుడు చూసిన తాతయ్య వేరు. హారిక గారు, టెడ్డీ అంటుంటే ఏమో అనుకున్నాను, కానీ మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉందండి. అదేంటో మాకు చెప్పచ్చు కదా? నో వే, ఆ మ్యాజిక్ ఒక పెద్ద సీక్రెట్. నాకు మీ డాడ్కి తప్ప ఇంకెవ్వరికి తెలీదు, నేను ఎవ్వరికీ చెప్పను. తాతయ్య, నువ్వెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. ఇక నుండి గుండె చాలా పదిలంగా ఉంటుందమ్మా. అందరూ నిన్ను కోరికలు తీర్చే స్వామి అంటారు. ఎవరేం కోరుకున్నా వెంటనే ఇచ్చేయాలి, కానీ నువ్వేం చేస్తున్నావు?
అలా చేస్తున్న వాసులు నాకందర్లా మంత్రాలు చెప్పడం, పూజలు చేయడం రాదు. నీ ముందు నిలబడి దండం పెట్టి అడుగుతున్నాను. మా అమ్మ ఎక్కడున్నా సరే నాకు కనపడేటట్టు చేయి స్వామి. ఏంటి నాయన ఒక్కడవే వచ్చావు? మీ అమ్మా నాన్న రాలేదా? లేదండి, ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే వచ్చాను. మా అమ్మ పేరు మీద పూజ చేస్తారా పంతులు గారు? అమ్మ పేరు మీద? ఏమైంది నాయన? మా అమ్మ పప్పా మీద కోపంతో బయటికి వెళ్ళిపోయింది. మా అమ్మను వెతుక్కుంటూ నేను తిరుగుతున్నాను. మా అమ్మ తొందరగా నాకు దొరకాలని మీరు మంత్రం చదివి స్వామివారికి చెప్పండి. సరే చేస్తాను, కానీ ఆ పక్కన ఒక ఆవిడ టిక్కెట్లు ఇస్తోంది, వెళ్ళి తెచ్చుకో నాయన. వెళ్ళు నాయన. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులేమి ఇవ్వద్దు, కానీ నేను టిక్కెట్ తీసుకోమన్నానని చెప్పు. ఇక్కడ కొన్ని లెక్కలుంటాయి. సరే పంతులు గారు. సర్లే, టికెట్ ఏం వద్దు, కానీ పూజ చేస్తాను. మీ అమ్మ పేరేంటి? సాక్షి. సాక్షి. ఓం సాక్షి నామధేయస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య. సిద్ధు సిద్ధు, అంతా మంచే జరుగుతుంది, వెళ్ళు. నీ పేరా? సాక్షి. ఓ సాక్షినా? ఎవరో చిన్నబాబమ్మా, ఒక్కడే వచ్చాడు. వాళ్ళ అమ్మ దొరకాలని పూజ చేయించుకున్నాడు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. స్వామిని చూశావా? నీ బాధలు చెప్పుకున్నావా? చెప్పాను. పంతులు గారితో మంత్రాలు కూడా చదివించాను. చూద్దాం మా అమ్మ కోసం ఈ స్వామివారైనా హెల్ప్ చేస్తారో లేదో. నేను వెళ్ళేసరికి డాడ్ స్పృహలో లేరు. ఆయన చెయ్యి పట్టుకొని, డాడ్, నేను నిహారికని వచ్చాను అనగానే కళ్ళు తెరిచి చూశారు.
నాకేమైందో ఎలా తిరిగి వచ్చానో మొత్తం క్లియర్గా చెప్పాను. కళ్యాణ్ మీద డాడ్ కోపం ఇంకా ఎక్కువైంది. గతాన్ని ఎవరూ మార్చలేకపోయినా ఆ కళ్యాణ్కి భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పాను. వాడికి గుణపాఠం చెప్పే వరకు నేను ఎవరు అన్న విషయం సీక్రెట్గా ఉంచాలని రిక్వెస్ట్ చేశాను. డాడ్ అర్థం చేసుకొని ఒప్పుకున్నారక్క. మొత్తానికి మీ డాడీ ముందు నిహారికల్లా సంతోషంగా ఉన్నావన్నమాట. తొందరగా టెడ్డీకి కూడా నిజం తెలిస్తే ఇక ఇంట్లో ప్రతిరోజు పండగే. అవునక్క, ఆ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా అబ్బాయి కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కూర్చోండి. మీ పేరు? నందగోపాల్. అంటే నిహారిక కన్స్ట్రక్షన్స్ సీఈఓనా? అవును సార్. హరిప్రసాద్ గారు ఆల్రెడీ మీ బాబు గురించి ఇన్ఫామ్ చేశారు. మా స్పెషల్ టీం అదే పని మీద ఉన్నారు. ఏదైనా తెలిసిందా సార్? లేదండి. సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడంటే బాబు మీద మీరేమైనా కోపడ్డారా? లేదు సార్. సాక్షి అని ఒక టీచర్ మా ఇంట్లోనే వాళ్ళ అమ్మగారితో కలిసి ఉండేవారు. ఆవిడతో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాడు. ఆవిడేదో పర్సనల్ రీజన్స్తో బయటకెళ్ళిపోతే మా అబ్బాయి తన కోసం వెళ్ళిపోయాడు. అలాంటి కనెక్షన్ ఉన్నప్పుడు ఆవిడని ఇంట్లోనే ఉండమని చెప్పాల్సింది. అంటే అప్పటికే వాళ్ళు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సార్. మీ అబ్బాయి సాక్షిగారి దగ్గరకే వెళ్ళుంటాడు. ఆవిడెక్కడున్నారో తెలుసా? తెలీ సార్. కానీ మా అబ్బాయి ఖచ్చితంగా సాక్షి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే నాకు తెలిసేది. ఓకే అండి, మా వాళ్ళు మీ పనిలోనే ఉన్నారు. హరిప్రసాద్ గారు ప్రత్యేకించి చెప్పడం వల్ల డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్గా ఉన్నారు. ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళారు సిద్ధు? ఇంకెన్ని రోజులు నీ కోసం వెతకాలి. ఖచ్చితంగా మీ అమ్మ నీకు దొరుకుతుంది యువరాజా. ఈ ముద్ద తినవా? నాకమ్మ చేత్తో తినిపిస్తే తినాలనుంది తాతయ్య. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ అమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.